ఆలోచిస్తున్నారు. మన మధ్య ఉన్న పట్టింపుల గురించి ఆలోచించడం కన్నా పెళ్లి వాళ్ళు అడిగిన దాని గురించి ఆలోచించడమే మంచిది. పైగా మన కుటుంబాలు కలవాలనే కదా పిల్లలు ప్రేమను కూడా వదులుకుని పెళ్లి కొప్పుకున్నారు. కనీసం వాళ్ల కోసమైనా మనం వెళ్ళటంలో తప్పేంటండి? ఆశీర్వదిస్తే సంతోషంగా ఉంటుంది. మాకు కూతురే కాదు మీకు మేనకోడలు కూడా, తప్పకుండా వస్తారు కదన్నయ్య. మన ఇంటికి వచ్చిన ఆడపడుచుని ఉట్టి చేతులతో పంపించడం పద్ధతి కాదు కదా అన్న. అందుకే శుభులు, తీసుకోండి అత్తయ్య. బంధుత్వం నిలబెట్టడం కోసం వచ్చారు, మీ గౌరవం కూడా నిలబడాలి కదా అన్న. పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకురండి.
చూస్తున్నారు. మాంగళ్యధారణ మంత్రం చదవండి. వాయించండి. అది నా మేనకోడలరా, నా ఇంటి మహాలక్ష్మి, దాన్ని పెళ్లి చేసుకునే హక్కు అధికారం నా కొడుకు మాత్రమే ఉన్నాయి. వాడికి కాకుండా ఇంకెవరు కంచి చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమి సీముని ఎత్తలేని సన్నాసులు కాదు. ఏది అట్లా చూస్తున్నావు? ఆ తాడి తీసుకెళ్తాను, వెళ్ళ కట్రా. ఇవ్వడంతా వస్తాను, నేను చూస్తాను. వాడంతంత మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుంటావు కదా బాబా, వాడంత చూద్దాం పైన. ఆగరా, అలా మాట్లాడే ధైర్యం, అడిగే హక్కు అనే అధికారం వీడికి మాత్రమే ఉన్నాయి. సుభాష్, ఇవే ఈ మాటలే మీ నోటి నుంచి రావాలని నేను ఎదురు చూశాను. ఏంటి షాక్ అయ్యారా? భద్రాన్ని పెళ్లి చేసుకోవాలన్న పంతంతో మీ ఊరొస్తున్నప్పుడు పొలిమేర దగ్గర రెండు ఊళ్ళ జనాల్ని చూసి నేను ఇలాగే షాక్ అయ్యాను. వీళ్ళిద్దరూ కలుసుకోవాలని వందలాది మంది ప్రాధాయపడ్డారు. రెండు ఊళ్ళ బాబు కోసం వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమనే త్యాగం చేశారని వాళ్ళు నాతో చెప్పినప్పుడు వాళ్ళ ప్రేమ ముందు నా పంతం చాలా చిన్నదని నాకు అనిపించింది. అందుకే వాళ్ళిద్దరిని కలపాలని చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. ఏ హీరో, ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకా చూస్తావేంటి? కమ్ ఆన్ మ్యాన్. ఇంట్లో అడుగు పెట్టే ముందు ఒకరి పేరు ఒకరు చెప్పాలి. నువ్వు మొదలు పెట్టరా మనవడా. భద్రమ్మ